ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు. భూపాలపల్లిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గన్ర వెంకటరమణారెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతుందని, ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తాయని తెలిపారు. పదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక జడ్పీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండే సందర్భంలో తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను, ఇక్కడ తెలంగాణ పట్ల ఆనాడుండే ప్రభుత్వాలు చూపెట్టి వివక్షతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యం అనేటువంటి నినాదంతో నేటి ముఖ్యమంత్రి, ఆనాడు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నిరుగ్రామ కృషి చేస్తూ వారు అనారోగ్యం, క్యాన్సర్ వ్యాధి రావడం వల్ల అకాల మృతి చెందడం జరిగింది. అలాంటి మహనీయుడికి పేరును మరి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ప్రాంతానికి వారి పేరు పెట్టి మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వారు ఆనాడు జీవించే సందర్భంలో చేసినటువంటి మంచి పనులు ఎప్పటి కూడా గుర్తుంటాయి. మరి వారు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమం చేయాలని వారి పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా, ఆ రోజు వారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు అందరూ కూడా పనిచేయడం జరిగింది. ఎట్టకేలకు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. వారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేటువంటి సందర్భంలో చూడలేకపోయినా వారి ఆత్మ తప్పకుండా పయనించి చూస్తుంటుంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఏడేళ్ల అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతిని సాధించి ఈరోజు వ్యవసాయ రంగంలో కానీ, మరి అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా ఉంది అని చెప్పడానికి అశ్వక్తి లేదనే మాట సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వరంగల్ పట్టణానికి రావడం, మరి వరంగల్ పట్టణంలో మరి అన్ని అంగులతో కూడినటువంటి మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా చాలా శుభ సూచకం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనం మరి ఈరోజు మనందరం కూడా గర్వంగా ఉండే విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగడం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఇక్కడ ఉండేటువంటి నీళ్లు, నిధులు, నియామకాల్లో పూర్తిగా పురోగతి సాధించడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ మరొకసారి జయశంకర్ సార్కు మా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.